నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ రాష్ట్రంలో అకాల వర్షాలు పంట నష్టం సహా పలు అంశాలపై ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిస్తున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు అన్ని కష్టాలు అధిగమించి దేశం గర్వించేలా అభివృద్ధి చేస్తున్నాం తిరిగి బాగు చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది పల్లె పట్టణ ప్రగతికి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని కేసీఆర్ పేర్కొన్నారు పల్లె ప్రగతి పట్టణ ప్రగతిపై ఈ సందర్భంగా అధికారులకు సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేస్తున్నారు మనం చేస్తున్న పనిని ఇతరులు గుర్తించడమే ప్రగతికి కొలమానమని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశ విశేషమైన గుర్తింపు ఆదరణ లభించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు రెండు పర్యాయాలుగా ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పది గ్రామాలు రెండవ దశలో ఇరవైకి పంతొమ్మిది గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం గొప్ప విషయమని అన్నారు ఈ దిశగా కృషి చేసిన పంచాయతీరాజ్ శాఖను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సీఎం కేసీఆర్ అభినందించారు ఫలితాలు ప్రజల సంక్షేమ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న కార్యాచరణలో అధికారులు శ్రద్ధ శక్తులతో చిత్తశుద్ధితో పాల్గొన్నప్పుడే ఫలితాలు సాధ్యమవుతాయని కేసీఆర్ పేర్కొన్నారు తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం తెచ్చినప్పుడు పలువురు పలు అనుమానాలను వ్యక్తం చేశారు కానీ నేడు వారి అనుమానాలను పటాపంచలు చేసి తెలంగాణ పల్లెలను అభివృద్ధి పదాన నడిపించుకుంటున్నాం ప్రతి గ్రామానికి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుని ప్రగతి సాధిస్తున్నాం ప్రతి పల్లెలో ఇవాళ ఒక ట్రాక్టర్ ను ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చేసుకున్నాం ప్రభుత్వం చేపట్టిన చర్యలు నేడు గ్రామాల్లో స్ఫూర్తిని నింపాయని సీఎం తెలిపారు గతంలో చెప్పినట్టు ఎస్కేడే ప్రారంభించిన పంచాయతీరాజ్ వ్యవస్థ ఒక ఉద్యమం కానీ నేడు అందులో రాజకీయాలు ప్రవేశించి అవి అన్ని రకాలుగా పంచాయతీరాజ్ స్ఫూర్తి చంపివేయబడ్డదని కేసీఆర్ అన్నారు దేశంలో ప్రారంభమైన సహకార ఉద్యమం కూడా కలుషితం చేయబడ్డది ఇటువంటి అరాచకమైన నిర్లక్ష్యమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ ప్రభుత్వం ప్రారంభ దశలో తీసుకున్న నిర్ణయాలు ఎంచుకున్న ప్రాధాన్యత క్రమాలు కొందరికి జోక్లాగా కనిపించాయి తెలంగాణ వచ్చిన ప్రారంభంలో తాను అటవీ శాఖ అడవుల పరిరక్షణ మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తే ఈ అడవులేంది అని కొందరు నవ్వుకున్నారు కానీ నేడు దేశ పర్యావరణం పచ్చదనంలో భాగస్వామ్యం పంచుకోవడంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది తెలంగాణ వచ్చేనాటికి అస్తవ్యస్తంగా యుద్ధ వాతావరణంతో కూడుకుని ఉన్న గ్రామీణ మంచినీటి వ్యవస్థను ఇవాళ దేశం గర్వించేలా మిషన్ భగీరథ ద్వారా తీర్చిదిద్దుకున్న ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తున్న పరిస్థితి దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేదని కేసీఆర్ స్పష్టం చేశారు